భారత సైన్యం దుమ్ము రేపుతోంది, టెర్రరిస్టుల తాట తీస్తోంది, ఉగ్రవాద సంస్థల వెన్ను విరుస్తోంది. ఉగ్రవాది కనిపిస్తే చాలు ఆర్మీ తూటాకు బలైపోతున్నాడు. సరిహద్దుల్లో చొరబడమే ఆలస్యం. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో హతమైపోతున్నాడు. ఒకరో ఇద్దరో కాదు, పదో ఇరవయో కూడా కాదు, దాదాపు 100 మంది. అవును, 100 మంది టెర్రరిస్టులను భారత సైన్యం మట్టుబెట్టింది. అది కూడా 6 నెలల్లోనే 100 మంది ఉగ్రవాదులను కాల్చిపారేసింది. అంటే నెలకు సగటున 16 మంది ముష్కరులు ఇండియన్ ఆర్మీ చేతిలో చచ్చారు. జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో సైన్యం భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. దొరికిన ఉగ్రవాదిని దొరికినట్లు పైలోకానికి పార్సల్ చేస్తోంది. జనవరిలో మొదలైన ఎన్కౌంటర్ల పర్వం మే జూన్ నాటికి పీక్ స్టేజ్ కు చేరింది. గత 3 వారాల్లో ఏకంగా 15 ఆపరేషన్లు చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఏకంగా 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా, షోఫియాన్, కుల్గాం, పింజోరా, రెబాన్ ఏరియాల్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా టెర్రరిస్టుల అడ్డాగా పేరొందిన పుల్వామా, షోఫియాన్ జిల్లాలో బలగాలు వేటాడుతున్నాయి. రోజుకు కనీసం 2-3 టెర్రరిస్టులనైనా చంపేస్తున్నారు. జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా ఈ 3 ఉగ్రవాద సంస్థలను సమూలంగా నిర్మూలించడానికి భారత సైన్యం కంకణం కట్టుకుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న వారందరినీ ఏరిపారేస్తున్నారు. ఉగ్రవాద నాయకులు టెర్రరిస్ట్ హ్యాండర్ల గుట్టుమట్టు సంపాదించి పక్కా ప్రణాళికతో షూట్ చేస్తున్నారు. సైన్యం, సిఆర్పీఎఫ్ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. 3 విభాగాలు నిఘా సంస్థల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ను బేస్ చేసుకుని టెర్రరిస్టులు దాక్కున్న ఇళ్లపై దాడి చేస్తున్నాయి. లొంగిపో లేదా చచ్చిపో అన్న సూత్రాన్ని అమలు చేస్తూ ఉగ్రవాదులను పరలోకానికి పంపిస్తున్నారు. 2019లో 160 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిన సైన్యం ఈ ఏడాది జూన్ 2వ వారానికి 100 మందిని హతమార్చింది. సైన్యం చేతిలో చచ్చిపోతున్న ఉగ్రవాదుల్లో టాప్ కమాండర్లు ఉన్నారు. రియాజ్ నైకు, షౌవి బాబా వంటి కీలక నాయకుల్ని ఆర్మీ మట్టుబెట్టింది. భారత ఆర్మీ దెబ్బకు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ తరపున కాశ్మీర్లో పనిచేస్తున్న టాప్ లీడర్షిప్ అంతా తుడిచిపెట్టుకుపోతోంది. ఆ 2 సంస్థలకు సంబంధించి కనీసం 20 మంది టాప్ కమాండర్లు ఇండియన్ ఆర్మీ చేతిలో కుక్కచావు చచ్చారు. టెర్రరిస్టుల నుంచి AK-47 రైఫిళ్లు, పిస్టళ్లు, మారణాయుధాలు భారీగా పట్టుబడుతున్నాయి. మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఇది పాకిస్తాన్ కు కంటికింపుగా మారింది. కాశ్మీర్లో కల్లోలం రేపడానికి ఉగ్రమూకుల్ని ఉసిగొల్పింది. బాలాకోట్ దాడులతో కూడా బుద్ధి తెచ్చుకోని పాక్ సైన్యం మన దేశాన్ని అస్థిరం చేయడానికి ఉగ్రవాదుల్ని పంపిస్తోంది. ఉగ్రవాద సంస్థల నాయకులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిష్టవేసి కాశ్మీర్ యువతను రెచ్చగొట్టి ఉగ్రవాద ఉచ్చులోకి దింపుతున్నారు. పాక్ సైన్యం ఐఎస్ఐ పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించి సరిహద్దులు దాటిస్తూ భారత సైన్యంపైకి, పోలీసులపైకి దాడులకు ఉసిగొల్పుతున్నారు. దీంతో స్థానిక ఉగ్రవాద మూకలను అంతమొందించడం ద్వారా ఉగ్రవాద సంస్థల వెన్ను విరవాలని భారత సైన్యం భావించింది. అందుకు తగినట్లుగానే ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఆర్మీకు ఎన్ఐఏ తోడైంది. ఓవైపు ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేస్తుంటే, మరోవైపు ఇండియన్ ఆర్మీ హిజ్బుల్ లష్కరేకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే ఇప్పటికీ పాక్ నక్కజిత్తులు ఆపడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాశ్మీర్లోకి భారీగా ఉగ్రవాదుల్ని పంపించడానికి రంగం సిద్ధం చేసింది. సరిహద్దుల్లో దాదాపు 400 మంది టెర్రరిస్టులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వాళ్లను కూడా పరలోకానికి పార్సిల్ చేయడమే ఇప్పుడు భారత సైన్యం పని.